రాష్ట్ర న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆయన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని, ఆంధ్రప్రదేశ్ ని ఒక స్కిల్ వర్క్ ఫోర్డ్ హబ్ గా, నాలెడ్జ్ స్టేట్ గా మార్చడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని 8 లక్షల నిరుద్యోగులకు ప్లేస్మెంట్ లింక్డ్ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, ఇప్పటి వరకు 6.50 లక్షల నిరుద్యోగులకు వివిధ రంగాల్లో శిక్షణ తీసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 188 సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో, 237 ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో, 391 గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో, 271 ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు స్టాఫ్ స్కిల్ శిక్షణ తరగతులు నిర్వహించామని, రాష్ట్రంలో 36 టెక్నికల్ స్కిల్ సెంటర్లో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వీటి ద్వారా రాష్ట్రంలోని 6 లక్షల మంది నిరుద్యోగులకు సిమెంట్ సంస్థతో 3,000 కోట్ల రూపాయల ఖర్చుతో టెక్నికల్ ఇష్యూస్పై నిరుద్యోగ యువతకు శిక్షణిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మార్గాన్ని చూపించగల నాయకుడిగా మరొకసారి ముఖ్యమంత్రి గారు ఈరోజు దేశంలోనే మనం 1 స్థానంలో వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి బెస్ట్ ఎంప్లాయబిలిటీ స్టేట్ కింద భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలోకి రావడం ఇది చాలా శుభదినం. సరైనటువంటి అవకాశాలు లేనటువంటి రాష్ట్రం, విభజన జరిగి మొత్తం ఎంప్లాయబిలిటీ ఉన్నటువంటి ఐటీ రంగం మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి కూడా ఇవాళ అవన్నీ కూడా అధిగమించుకుని ఈరోజు మనం ముందంజలో ఉండటం చాలా శుభ పరిణామం. ముఖ్యంగా ఎందుకంటే ఈ రిపోర్ట్ని కూడా యునైటెడ్ నేషన్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్, అదేవిధంగా సిఐఐ, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ, ఏఐసిటిఈ, విబాక్స్, పీపుల్ స్ట్రాంగ్ సంస్థలు కలిసి ప్రతి సంవత్సరం కూడా రిపోర్ట్ తయారు చేసి విడుదల చేస్తూ ఉంటారు. మరి 2018లో కూడా, 2017లో కూడా మనం ఫస్టే ఉన్నాం. 2018 సంవత్సరంలో కూడా ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నాం. ఎందుకంటే మనం 2014లో ఏపీఎస్ఎస్డిసి కింద ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థని స్టార్ట్ చేసుకున్నాం. చాలా చిన్న సంస్థగా ఈరోజు అన్ని రంగాల్లో కూడా మరి భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంటాం అనేది ఇది చాలా గర్వకారణం. మరి ఇటువంటి చక్కటి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి, మరి కష్టపడి పనిచేసినటువంటి సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక విజనరీ కలిగినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక స్కిల్ హబ్ కింద చేయాలనేది, ఒక వర్క్ ఫోర్స్ కింద చేయాలనేది, ఒక నాలెడ్జ్ స్టేట్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందులో భాగంగానే ఈరోజు చాలా అటు విద్యా సంస్థల దగ్గర నుంచి ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వారికి కూడా ఇవాళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం దాదాపు 6.5 లక్షల మందికి చేయడం జరిగింది. ఈ సంవత్సరం 8 లక్షల మందికి ట్రైన్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. దానికి చాలా మంచి రిజల్ట్స్ కూడా ఇవాళ రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఏంటంటే ప్లేస్మెంట్ లింక్డ్ కోర్సెస్ని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు అనేక అంతర్జాతీయ సంస్థలు, ఇంటర్నేషనల్ కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. గూగుల్, అమెజాన్, మరి ఇలాంటి సంస్థలు, అనేక సంస్థలు ముందుకు రావడం అనేది ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. అలాగే ఇండస్ట్రీస్ కూడా ఇవాళ చాలా ముందంచులోకి వస్తున్నాయి. మరి ఇవాళ స్కూల్స్లో, డిగ్రీ కాలేజెస్లో అత్యంత వెనుకబడినటువంటి దళిత వర్గాల్లో కూడా ఇవాళ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 188 స్కూల్స్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతోంది. అలాగే 237 ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం.
391 కాలేజెస్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కింద కాలేజెస్లో ట్రైన్ చేస్తున్నాం. 274 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇవాళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా వాళ్ళలో సాఫ్ట్ స్కిల్స్ కానీ రేపు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయినా ఫేస్ చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా సిమెంట్ సంస్థతో కూడా దాదాపు 3,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. దాదాపు 90% వాళ్ళు ఎవరైతే సిమెంట్ సంస్థ వాళ్ళు చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం 10% మాత్రమే మనం ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 100,000 మందికి ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. 34 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వారికి అక్కడ ట్రైనింగ్స్ ఇచ్చి, ఎందుకంటే ఇవాళ చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇలాంటి అనేక రకాలైనటువంటి టెక్నాలజీలో కూడా మనం ముందుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డసాల్ట్ సిస్టమ్స్తో కూడా ఇవాళ ప్రపంచంలోనే అత్యంత టెక్నాలజీలో ముందున్నటువంటి సంస్థ డసాల్ట్ సిస్టమ్స్తో కూడా మనం ముందుకెళ్తున్నాం. దానివల్ల వర్చువల్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి 3D ఎక్స్పీరియన్స్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎనాలిసిస్, ఏరోస్పేస్, షిప్ బిల్డింగ్, ఆటోమేటివ్ రంగాల్లో ఇది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఈరోజు చూపిస్తూ ఉంది. అలాగే ప్లేస్మెంట్ లింక్డ్ ట్రైనింగ్స్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ట్రైబల్ బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఇదే కాకుండా పిఎంకేవీవై, సిఆర్డిఏ ఇలాంటి సంస్థలు కూడా మనం ట్రైప్ చేసుకుని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. అలాగే ప్రపంచంలోనే మేటి సంస్థ అమెజాన్ సంస్థతో కూడా ఇవాళ వెబ్ సర్వీసెస్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నాం. ఇప్పటివరకు దాదాపు 40,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. ఇంకా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చి 100,000 మందికి ట్రైనింగ్ ఇస్తామని చెప్పి మొన్ననే ఒక వర్క్షాప్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా ఇంకా ఇండస్ట్రీస్తో కూడా మనం మరి ముందుకెళ్తూ ఉన్నాం. అప్రెంటిస్షిప్ కింద ఇండస్ట్రీస్లో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం, వాళ్ళకి కొంత స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ చేసి, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి కొన్ని లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నటువంటి స్టైఫండ్స్ కూడా వాళ్ళకి ఇప్పించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఈ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్స్తో కూడా కొలాబరేషన్స్తో చేయటం జరుగుతుంది. ప్రధానంగా మనం ఒక 20 కీ సెక్షన్స్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎక్కడ ఎంప్లాయబిలిటీ అవకాశాలు ఉంటాయి, వారిని ఎలా ఏ రకమైనటువంటి కీ సెక్షన్స్ని మనం ఐడెంటిఫై చేసింది, దాంట్లో ట్రైనింగ్స్ చేస్తాం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కొత్త రాష్ట్రంలో కన్స్ట్రక్షన్కి చాలా అవకాశాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్స్కి ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ కానీ మిషనరీ కానీ ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, ఇవాళ ప్రపంచం మొత్తం కూడా కన్స్ట్రక్షన్స్లో టెక్నాలజీని ఉపయోగించుకున్నారు. మన వారు కూడా చాలా ప్రాంతాలు అటు గల్ఫ్ కంట్రీస్ కూడా వెళ్ళి అక్కడ కూడా పనిచేస్తూ ఉన్నారు. వారికి కొద్దిగా టెక్నాలజీ పెద్ద వారికి ఇంకా బెటర్ లైఫ్ వస్తుంది కాబట్టి కన్స్ట్రక్షన్లో ఇస్తున్నాం. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఇవాళ చక్కటి అవకాశాలు ఉన్నాయి ఫుడ్ ప్రాసెసింగ్స్లో కూడా. ఎందుకంటే ప్రధానంగా మనం చూస్తే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ, ఆక్వాకల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తున్నాం. ఫిషరీస్లో కూడా అవకాశాలు ఉన్నాయి, దానిని కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా ఆటోమొబైల్, ఇవాళ మరి కియా మోటార్స్ లాంటి సంస్థ వస్తే దాదాపు 10,000 మంది పైన మనం అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే అశోక లేలాండ్ కానీ ఇలాంటి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్లో కూడా చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంక్స్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ జిఎస్టీ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మనకి ఈ అకౌంట్ సెక్షన్స్లో రిక్వైర్మెంట్ ఉంటుంది. దానికి ఫైనాన్సింగ్ డిపార్ట్మెంట్ ఫైనాన్సింగ్ దాని మీద ట్రైనింగ్స్ ఇస్తే వాళ్ళందరూ కూడా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశం వస్తుంది. అదేవిధంగా పవర్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఇవాళ సోలార్ కానీ విండ్ పవర్ కానీ మనకి నెంబర్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ ఇవాళ వస్తున్నాయి, దాంట్లో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. దానికి యువతని అటువైపు కూడా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చే కార్యక్రమం